మకర రాశ్యాధిపతి శని ఈ సంవత్సరం శని స్వక్షేత్రంలో సొంత ఇంట్లోనే ఉన్నాడు. దీన్నే జన్మంలో శని అంటారు. ఈ మకర రాశిలో మనకి ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ఠ నక్షత్రం 1, 2 పాదాలు కలిసి 9 పాదాలు కూడా ఈ రాశిలో గోచరించడం జరుగుతుంది. అలానే ఈ రాశి వారికి ఆదాయం 14, ఖర్చు కూడా 14నే ఉంది. రాజ్యబూద్యం 3, అవమానం 1గా గోచరిస్తుంది. ఈ సంవత్సరం ఈ రాశి వారికి గురుడు 1వ స్థానంలోను 2వ స్థానంలో సంచరించుట, ఈ సంవత్సరం మొత్తం కూడా జన్మంలో శని జరుగుట, రాహు 5వ స్థానంలో, కేతు 11వ స్థానంలో ఉండటం వల్ల వీళ్ళకి ఫలితాలు ఎలా ఉంటాయంటే ఆర్థికాభివృద్ధికి అధికంగా కష్టపడవలసి వచ్చుట, ఏదో రకంగా ఖర్చులు అధికమవుట, మానసిక ఒత్తిడి శారీరక శ్రమ ఎక్కువగా పెరుగుట, ఆర్థికంగా ఎలా ఉన్నా గౌరవ మర్యాదలకు ఇబ్బంది లేకపోవుట, మాట విలువకి ఉండి రుణాలు సరైన సమయంలో అందుట, పితృవర్గం అంటే బంధువర్గం వారితో కానీ పితృవర్గం వారితో కానీ విభేదాలు ఏర్పడే అవకాశాలున్నాయి, మొండితనంగా పట్టుదలగా అనుకున్న పనులు కష్టించి సాధించుట, మిశ్రముల మీ యొక్క స్నేహితులు కానివ్వండి మిత్రుల సహాయక సహకారాలతో చేయు వృత్తి వ్యాపారాలలో మార్పులు చేయుట, కోర్టు వ్యవహారాలు కూడా సఫలీకృతమవుట, అధికారుల మన్ననకై ప్రభుత్వము చేయు పనులకి ప్రయత్నాలు చేయుట, నిర్మాణాది పనులు చేయుట, విద్యార్థులకి ఉన్నత విద్యాయోగములు ఏర్పడుట, ఉద్యోగ ప్రయత్నములు లాభించుట, అనుకూల ఉద్యోగములు కలుగుట, స్థాన మార్పులు ఏర్పడుట, వ్యవసాయదారులకు 2 పంటలు కలిసి వచ్చుట, ప్రభుత్వ సహాయ సహకారాలు లభించుట, రాజకీయ వర్గం వారికి మంచి గుర్తింపులు ఏర్పడును. ఈ సంవత్సరం జన్మంలో శని మరియు ఏలినాటి శని నడుస్తుంది కాబట్టి నవగ్రహ పూజా విధానాలు చేసుకొని శనికి తైలాభిషేకం చేసి నల్ల నువ్వులు దానమిచ్చి రాహుకేతులకు కూడా పూజ చేయించి గురుడికి కూడా పూజ చేయించి శనగలు మినుములు ఉలవలు కూడా దానం చేసి శివాలయంలో అభిషేకం చేయించుకొని అలానే అవకాశం ఉంటే ఆరోగ్యపరమైన ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి సూర్య నమస్కారాలు చేయించుకోండి, అరుణ పారాయణం కానీ అరుణ హోమం కానీ చేయించండి, ఎరుపు రంగు వస్త్రాన్ని దానం చేయండి, మందార పుష్పాలు దేవాలయంలో ఇవ్వటానికి ప్రయత్నం చేస్తే ఈ మకర రాశి వారికి ఈ సంవత్సరం శుభ ఫలితాలు కలిగే అవకాశాలు చాలా ఉన్నాయి. మేము చేసే వీడియోస్ మిస్ అవ్వద్దు అనుకుంటే వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ ని క్లిక్ చేయటం మర్చిపోకండి.